పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం ధర్మాజిగూడెం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 62వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చిలుకల బత్తుల నాగేశ్వరరావు, ఉప్పేర్ రాజ్కుమార్, పిసిసి ఎస్సీసీఎల్ కోఆర్డినేటర్ సంగ సుబ్బారావు, కాంగ్రెస్ ఎస్సీసీఎల్ మండల ప్రెసిడెంట్ సిహెచ్ వెంకటరత్నం, జిల్లా కార్యదర్శి కె సత్యనారాయణ, డి బాబురావు, సంగబ అంబయ్య ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యంలో సమంగా పాలు పంచుకోవాలని, అన్యాయం ఎవరికి జరిగినా న్యాయబద్ధంగా వ్యవహరించడానికి ఒక రాజ్యాంగాన్ని రాసిపెట్టారని, దాని ద్వారా ప్రజా పాలన ప్రజల యొక్క వసతులు ప్రజలకు వసతులు కల్పించడం, ప్రజలు సౌఖ్యమైన దారిని నడవడం, ప్రజలు ఇబ్బంది లేకుండా పీడన, రాజకీయ ఆర్థిక పీడన లేకుండా ఉండటం కోసం చక్కని రాజ్యాంగాన్ని రాసి పంపించారు. అటువంటి రాజ్యాంగాన్ని మనం పొందుకొచ్చుకుని దాని యొక్క అభివృద్ధి కోసం మేమందరం కూడా కృషి చేస్తామని మరి వర్ధంతి సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. మరి సురేష్ గారిని అదేవిధంగా వ్యాపారిస్తున్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 62వ వర్ధంతి సందర్భంగా మరి ధర్మాజిగూడెం గ్రామంలో కార్యక్రమ నిర్వాహకుడికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశానికి అనలేని సేవలు అందించారు. ఆయన భారత రాజ్యాంగ నిర్మాతగా భారతరత్నంగా వెలుగొందారు. మరి ఈరోజు అనేక దేశాలలో కానివ్వండి, ప్రపంచ రాజ్యాలలో కానివ్వండి, అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు నెరవేర్పు కొరకు ఆయన జ్ఞాపకం చేసుకోవడం చాలా సంతోషకరం. మరి ఆయన జన్మించి 125 సంవత్సరాల ఈ సందర్భంగా మరి ఆయన జన్మదినాన్ని ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మంచి పేరు సాధించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి అదేవిధంగా మనం ఎప్పుడు భారత జాతి వెలుగొందాలంటే బిఆర్ అంబేద్కర్ లాంటి ఆయన ఆశయాలను పూర్తిగా తీసుకొని మనం ఎప్పుడూ కూడా మరి ఆయన స్మరించుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రజలు సమీకరించు పోరాడు అన్న ఆటల్ని మనం స్ఫూర్తిగా తీసుకొని నువ్వు నీకు నువ్వు విశ్వసించు అంటే ఆయన రాసినటువంటి రాజ్యాంగం భారతదేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల కోసం, కుల వివక్ష నిర్మూలన కోసం ఆయన చేసినటువంటి అలుపెరుగని పోరాటం అన్నీ మనం స్ఫూర్తిగా తీసుకొని రాబోయే తరాలకి ఆదర్శంగా నిలవాలని మరి వేరే కార్యక్రమం కూడా ఉంది, మరి ఆ కార్యక్రమం